ఏం పేరు? నీ పేరు ప్రభాకర్ రెడ్డి, మండల ప్రభాకర్ రెడ్డి. మీ ఎమ్మెల్యే వాళ్ళు? సలధర్మారెడ్డి. వస్తాందా పెన్షన్ మీకు? వస్తలేదు. దామారా పోయినాం, ఆడ అప్లికేషన్ రాపిచ్చినాం, వచ్చినాం, అయినంతవరకు పెన్షన్ రాలే, ఏం రాలే. ఊరు పేరు ఏం పేరు? ఊరుగొండ. ఈ ఊర్లో అందరు పెన్షన్లు వస్తాను అందరు చెప్తారు కదా, నీకెందుకు వస్తలేదు? మాకు వస్తలేదు. నేను అప్లై చేసినాం, నాకు రానే రాలేదు. ఆన్లైన్ చేసినావు సుతారు, రానే రాలేదు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది. వాళ్ళకి వచ్చినాయి కానీ నాకు, వాళ్ళ లిస్టు వాళ్ళ పేరు వచ్చింది కానీ నాకు రాలే. ఇక మళ్ళీ లిస్టు కొత్త అయ్యింది అని అంటాను కానీ ఇంతవరకు సుత ఏది లేదు. మరి ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి నీకు పింఛన్ అత్తేస్తావా ఓటు? ఇవి రాకుండా చేస్తావా? వస్తేనే ఎత్తాం, రాకపోతే ఎట్లా ఎత్తాం? ఈ లోపు వస్తేనే ఎత్తాం, లేకపోతే రాకపోతే ఎట్లా ఎత్తాం? రైతు బంధు వచ్చిందా మీకు? రైతు బంధు వచ్చింది కానీ ఇక మూడు పైసలు ఎర్ర పల్లె, మూడు పైసలు పల్లె. టెక్నికల్ ఇష్యూ ఉన్నదో కనుక్కో మరి, అక్కడ తెలుసుకోవాలి. అది అంటే ఎట్లున్నాయి మీకు ఊళ్ళో అభివృద్ధి కానీ? ఎమ్మెల్యే గారు పనితీరు కానీ అప్పుడప్పుడు వస్తున్నాడు ఎమ్మెల్యే? వస్తాడు అప్పుడప్పుడు, వస్తాడు వస్తాడు. ఇక ఇట్లనే అందరికి ఇదే కదా, కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు. రానోళ్ళే నడుసార పోయి అడుగు కూడా అవుతుంది సర్పంచ్ గారు. నీ వయసు ఎంత ఉంటుంది? వయసు 66 ఉంటుంది. 66 ఉంటుంది. ఎప్పుడో రావాలి? 10 సంవత్సరాలు రాలే, రావాలి. అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు సుతారు రాపించినాం, అప్పుడు సుతారు రాలేదు, ఇప్పుడు సుతారు రాలేదు. మరి ఏం చెప్పాలనుకుంటా? మీ గ్రామ సర్పంచ్ పట్టించుకుంటాడా మరి? ఇక పట్టించుకుంటే వస్తుంది ఇదని అంటాడు. వస్తుంది నెక్స్ట్ సారి వస్తుంది, ఇంకా 2-3 నెలలకు వస్తుంది ఇదని అని అనుకుంటేనే వస్తాను కానీ ఇంతవరకు అయితే వచ్చలేదు, ఏం లేదు. మరి ఎందుకంటే నువ్వు లేట్గా అప్లై చేసినావు? 66 సంవత్సరాలు లేట్ అప్పుడే చేసినాం, చేసినా కానీ నాకు రాలేదు. చేసినప్పుడు రాలేదు, రాలేదు. మళ్ళీ చేసినావు? మళ్ళీ చేసినాం, రాలేదు. రెండోసారి చేసినా? ఎన్నిసార్లు చేసినా ఇంకా పింఛన్ వస్తలేదు? వస్తలేదు నాకు. ఓకే. నాకంటే చిన్న వయసు వాళ్ళకి వచ్చింది, 56, 57 ఉన్న వాళ్ళకు ఒకప్పుడే వచ్చింది వాళ్ళకు, నాకు కానీ ఇంతవరకు రాలేదు నాకు. మొత్తంగా మరి మీ ఎమ్మెల్యే గారిని ఏమని కోరుకుంటున్నావు? తొందరగా పింఛన్ ఇవ్వమని కోరుకుంటున్నావా? వస్తుంది వస్తుంది అనే అంటాడు, ఆసారి సుత అంటాడు, ఎమ్మెల్యే గారి సుత అంటాడు కానీ ఇంతవరకు పింఛన్ లేదు, ఆయనే అది చేసింది లేదు. ఓటు పడాలంటే మాత్రం నీకు పింఛన్ వస్తేనే పడుతుంది? పడుతుంది అంతే.